రాష్ట్రంలో ఆప్కో ద్వారా 100 కోట్ల వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలో చేనేత దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాపారం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేతని అన్నారు. రాష్ట్రంలో సుమారు 150,000 మంది ప్రత్యక్షంగా మరో 50,000 మంది పరోక్షంగా చేనేతపైనే ఆధారపడినట్లు తెలిపారు. మూడేళ్లలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా 576 కోట్లు చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ప్రైవేట్ వస్త్ర సంస్థలకు ధీటుగా ఆప్కో మెగా షోరూంలను విశాఖలో ప్రారంభిస్తామని తెలిపారు. చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా చేనేత దినోత్సవాన్ని నిర్వహించమని చెప్పి ఆదేశించడం, అందులో భాగంగా 26 జిల్లాల్లో కూడా జరుగుతున్నటువంటి చేనేత దినోత్సవాల భాగంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికుల అందరి తాలూకా సమక్షంలో ఈరోజు చేనేత దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటా ఉన్నాం. దేశంలో మనందరికీ తెలుసు, భారతదేశంలో వ్యాపారం మీద అత్యధిక ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం వ్యాపారం అయితే, రెండో రంగం భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగంలో చేనేత రంగం ఒకటి. మరి జాతీయ స్థాయిలో ఈరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి వస్త్రాల్లో 19% చేనేత రంగం ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అటువంటి చేనేత రంగానికి చేయూతనివ్వాలని చెప్పి, వారికి సహకరించాలని చెప్పి, వారి తాలూకు కష్టాన్ని గుర్తించాలని చెప్పి, వారి పడుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి ప్రభుత్వం నుంచి చేయూత ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, మరి అందులో భాగంగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలుసు ఆగస్టు 7, 1905లో విదేశీ